నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. వైవి రావు, ఎర్రగుడిపాటి వరదారావు, యాక్టర్, స్క్రీన్ రైటర్, డైరెక్టర్, ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్. 1903 మే 30న నెల్లూరులో సిరిగల కుటుంబంలో జన్మించారు వైవి రావు. స్వతహాగా అందగాడు కాబట్టి తానే హీరో, నిర్మాత, దర్శకుడిగా 1939లో మళ్ళీ పెళ్ళి నిర్మించారు. తహసీల్దార్ సూపర్ హిట్ అయింది. అప్పట్లో 7 భాషలలో చిత్రాలు తీసిన ఘనత వైవి రావు గారికే దక్కింది. చెల్లి కదలిరా వే ఇలా ఒదిగిపోవే, చెలి కదలిరా వే ఇలా ఒదిగిపోవే, ఇలా ఒదిగిపోవే, ఓహో ఓహో ఓహో. ఉన్నాను నేను నిన్ను చేరలేను, ఉన్నాను నేను నిన్ను చేరలేను, నిన్ను చేరలేను, ఓహో ఓహో ఓహో. 1946లో లవంగి చిత్రం హీరోయిన్ రుక్మిణి గారిని ప్రేమించి పెళ్ళాడారు వైవి రావు గారు. వీరికి పుట్టిన కూతురే నటి లక్ష్మి. లక్ష్మికి పుట్టిన కూతురు ఐశ్వర్య. వీరు కూడా తమిళనాట పేరున్న నటి. తమిళములో సావిత్రి చిత్రాన్ని వైవి రావు గారు తీశారు. ఆ చిత్రంలో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో నారద పాత్రలో నటింపజేసిన ఘనత వైవి రావు గారిది. పూవులు పోయును 10,000 భగవానుని మెడలో ఎదివ్రాలు, పూవులు పోయును 10,000 భగవానుని మెడలో ఎదివ్రాలు, ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ, పూవులు పోయును 10,000 భగవానుని మెడలో ఎదివ్రాలు. వైవి రావు గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ 1930లో పాండవ అజ్ఞాతవాస్ సైలెంట్ మూవీ, సారంగధర 1932లో, హరిమాయ 1934, సతీ సులోచన 1935లో, నాగానంద్ హిందీ 1936లో, భామా పరిణయం తమిళ్, చింతామణి తమిళ్, భక్తమీరా తమిళ్ 1939లో, మళ్ళీ పెళ్ళి, విశ్వమోహిని, సత్యభామ, తహసీల్దార్, మానవతి, మంజరి. ప్రొడ్యూసర్గా తను నిర్మించిన చిత్రాలు తోటలో పిల్ల, కోటలో రాణి, ఆకాశ రామన్న, భూలోకంలో యమలోకం, లోగుట్టు పెరమాళ్ళ కెరుక, దేవుని గెలిచిన మానవుడు, గోపాలుడు భూపాలుడు, సర్కార్ ఎక్స్ప్రెస్, టక్కరి దొంగ చక్కని చుక్క, రివాల్వర్ రాణి, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, పాల వంటి పడుచు ధనం పాడుతున్నది, పాల వంటి పడుచు ధనం పాడుతున్నది, పాట వినే లేత మనసు ఆడుతున్నది, పాల వంటి పడుచు ధనం పాడుతున్నది,
పాట విని లేత మనసు ఆడుతున్నది. ప్రణయము కన్నా బ్రతుకున మిన్నా, ప్రణయము కన్నా బ్రతుకున మిన్నా వేరే ఏమున్నది. పాల ఒంటి పడుచు ధనం పాడుతున్నది, పాట విని లేత మనసు ఆడుతున్నది. కోటలోని మునగాడ, కోటలోని మునగాడ, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేనికోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేనికోసమో. తోటలోని చిన్నదానా, తోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులు నా చిన్నదాని కోసమే, జింక పిల్ల కన్నులు నా చిన్నదాని కోసమే. వైవీరావు గారి జయంతి సందర్భంగా వారిని గుర్తుకు తెచ్చుకుందాం, గౌరవిద్దాం.